హలో, నేను మిస్ ఎస్రో. సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్లో వస్తున్నటువంటి ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ని ఒకసారి చూసి దాన్ని విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో సోషల్ మీడియాలో బాబుకు రెస్ట్, 35 ఏళ్ళుగా పోటీ చేస్తున్నారు, విశ్రాంతి అవసరమన్న భార్య ఈసారి కుప్పంలో పోటీ చేయాలనుకుంటున్నానన్న భువనేశ్వరి. ఈ మాటల వెనుక కథా స్క్రీన్ పే దర్శకత్వం చంద్రబాబే. సిద్ధం సభలకు వెల్లువలో వస్తున్న జనాన్ని చూసి వెన్నులో వణుకు, అధికారం అటుంచి కుప్పంలో ఓడిపోతే పార్టీ ఉండదని బొంబేలు. దీంతో కుదిరితే వేరొక చోటు నుంచి, లేదంటే నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా ప్రతిస్పందన చూసేందుకు భార్య ద్వారా అలా మాట్లాడించిన బాబు. కుప్పంలో పడిపోయిన నారావారి గ్రాఫ్, సొంత నియోజకవర్గానికి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహిస్తున్న జనం. ఇదంతా కూడా సాక్షి పేపర్లో వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నటువంటి న్యూస్ అనమాట. యాక్చువల్గా సరదాగా భువనేశ్వరి కుప్పం వెళ్ళి అక్కడ కుప్పంలో అత్తగారి ఊరు అక్కడికి వెళ్ళారు. భువనేశ్వరి వెళ్ళి సరదాగా మాట్లాడారు. 35 సంవత్సరాల నుంచి వరుసగా గెలిపిస్తున్నారు కదా మీరు, చంద్రబాబు నాయుడిని ఇద్దామా, కొంత రెస్ట్ ఇద్దామా, నన్ను గెలిపిస్తారా, బాబుని గెలిపిస్తారా అని చెప్పి అడిగింది సరదాగా. సరదాగా అడిగితే వాళ్ళు ఇద్దరిని గెలిపిస్తామని చెప్పారు. అదంతా మిస్ చేసి వాళ్ళకు అనుకూలంగా సాక్షులు రాసుకున్నటువంటి ఒక న్యూస్ ఇది. రాజకీయాల్లో రిటైర్మెంట్ అవసరమే, ఇది మళ్ళీ యాడ్ చేశారు. మరి ఈ మాట ఎక్కడన్నాడు పవన్ కళ్యాణ్? చాలామంది వయసు పైబడి అలసిపోయారు, వారి అనుభవంతో కొత్త తరానికి అండగా ఉండాలి. డబ్బు ఖర్చు చేయకుండా రాజకీయం చేస్తానంటే కుదరదు. ఓట్లు కొంటారో ఏం చేస్తారో మీ ఇష్టం. భీమవరంలో పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. మరి ఇది అన్నారో లేదు తెలియదు, కానీ డబ్బు లేకుండా రాజకీయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ దానికి రివర్స్లో ప్రొజెక్ట్ చేశారు. అంటే ఏ పేపర్కి అనుకూలంగా కావాలంటే ఆ పేపరు వాళ్ళ భావాలకు అనుగుణంగా రాసుకుంటారనమాట. నెక్స్ట్, ఒక దెబ్బకి అనంతపురం రాప్తాడు సిద్ధం సభ 12 లక్షల పైగా కార్యకర్తలు హాజరు. ఒక దెబ్బకు 2 పిట్టలు అంటే ఇదే చంద్రబాబు చాప్టర్ కోర్స్, టీడీపీ చాప్టర్ కోర్స్. బాబుని రాజకీయాల నుంచి తప్పుకోమన్న భువనేశ్వరి, ఆనందోత్సాహంలో కార్యకర్తలు. బ్రేకింగ్ న్యూస్, కుప్పం నుండి బరిలోకి నారా భువనేశ్వరి. కుప్పం టీడీపీ క్యాడర్కు దిశానిర్దేశం చేసిన నారా భువనేశ్వరి ఓటమిపైతో పోటీకి దూరం అయిన చంద్రబాబు నాయుడు. అందుకే వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలను మార్చుకుంటున్నారు. పాపం చంద్రబాబు నాయుడు భయపడిపోతున్నట్లా ఉంది. ముందు వైనాటి పులి ఎందులనే చూసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో సోషల్ మీడియాలో వైరల్ చేసినంత మాత్రమే గెలుపోవటంలో ఉండవు కదా. నెక్స్ట్, ఎప్పుడు సీరియస్ చర్చ కాదు, ఇది వాస్తవంగా రోజు నిన్న జరిగింది. చంద్రబాబు భువనేశ్వరి ఇద్దరు కావాలంటే అభిమానుల కేకలు. ఆమె సరదాగా నాకు ఓటేస్తారా, చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారా, చంద్రబాబు నాయుడుకి రెస్ట్ ఇద్దామా అని చెప్పి సరదాగా అడిగింది. ఆ కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు అక్కడ కుప్పంలో ఉండేటువంటి ప్రజలందరూ నేరుగా ఆ భువనేశ్వరి దగ్గరికి వెళ్ళి ఆకలి అయితే అన్నం పెట్టుకునేంత అన్నం పెట్టమని అడిగేంత స్వతంత్రం ఉన్నటువంటి ఓటర్లు కుప్పంలో గత 40 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు. నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే కుప్పం నియోజకవర్గం ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇంటికి. చంద్రబాబు ఉన్నా లేకపోయినా భువనేశ్వరి దగ్గరికి నేరుగా వెళ్ళిపోతారు, అంత క్లోజ్ కాబట్టి ఆమె అడిగారు. దాన్ని ఇంకో కోణంలో చూపించి చంద్రబాబు నాయుడు రెస్ట్, ఆయన ఓడిపోతారనే భయం, ఇవన్నీ రకరకాలు వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. నెక్స్ట్, ఈసారి చంద్రబాబు గారికి రెస్ట్ ఇచ్చి కుప్పం నుండి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను, నిజం చెప్పరా చంద్రబాబు, భరత్ తన చేతులు ఓడిపోతామని భయపడుతున్నావు కదా, ఒక మేము దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఎంజాయ్ చేసుకుంటున్నారు వైసీపీ సోషల్ మీడియా. నెక్స్ట్, తెలుగుదేశం సాయం, శ్రీ గురిజాల జగన్మోహన్ రావు గారు చైర్మన్ చిత్తూరులో వైసీపీ విధ్వంసం. అంటే చిత్తూరులో ఇది కూర్చోడానికి ఒక బల్లిస్తే ఈ గురిజాల జగన్మోహన్ రావు అనే అతను దాన్ని ఏ విధంగా కూలగొట్టారు చూడు. ఇది వైసీపీ విధ్వంసం, వైసీపీ వాళ్ళు ఈ విధంగా చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా ఇస్తే బల్లలు, వాటిని ఈ విధంగా ఈ 5 ఏళ్లలో చేశారని చెప్పి ఒక ఫోటో వైరల్ అవుతుంది. నెక్స్ట్, జగన్ రొచ్చగొడుతున్నందునే మీడియాపై వరుస దాడులు. అవినీతిని ప్రశ్నిస్తున్న పత్రికల్ని లక్ష్యంగా చేసుకున్నారు, మీడియా యాజమాన్యాలని తప్పుడు కేసులో వేధిస్తున్నారు, సీఎంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ. సో చంద్రబాబు నాయుడు లేఖలు రాస్తున్నారు ఒకవైపు, ఇంకొకవైపు వ్యతిరేకమైనటువంటి వార్తలు లేదంటే వీడియోలు చేసినటువంటి వాళ్ళని, సోషల్ మీడియాలో పోస్టులని ఫార్వర్డ్ చేసిన వాళ్ళని కూడా వదలట్లా. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కుప్పలు ఓడిపోతారని ప్రచారం చేస్తారు. అసలు పోస్టుల్ని ఫార్వర్డ్ చేసిన వాళ్ళ మీదనే 41A కేసు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నారు, వీడియోలు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు, భయపిస్తున్నారు, సామదాన భేద దండోపాయాలను ఉపయోగిస్తున్నారని అంటే ఓటమి భయం ఎవరికి ఉందనేది మనం చెప్పవలసిందా. పత్రిక కార్యాలయం మీద దాడులు చేసేది ఉంది, ఒక పత్రికను నడుపుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి కూడా, ఆయన ప్రభుత్వమే కదా ఉంది, ఒక పత్రికను నడుపుతున్నారు. ఏదన్నా వ్యతిరేక వార్తలు వస్తే దానికి లీగల్గా రిజైన్ ఇవ్వడం లేదంటే లీగల్గా మూవ్ అవ్వడం పద్ధతులు ఉన్నాయి కదా. సో ఈ విధంగా దాడులు చేసుకుంటూ పోతే రేపు అధికారం కోల్పోతే
సాక్షి మీడియా మీద కూడా అలానే చేయించని సంకేతాలు ఇవి కాదు కదా ప్రజాస్వామ్యంలో. నెక్స్ట్, సో బొత్సకు పోటీగా గంట, తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహం, తాజా మాజీ విద్యాశాఖ మంత్రుల సమరమేనా? సో బొత్సకి ఇప్పుడు బొత్స భీమిలిలో పోటీ చేస్తారని చెప్పి వినిపిస్తుంది, అందుకే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు తయారు చేస్తున్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు టార్గెట్ పగడ్బందీగా ఉంది. ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారో వాళ్ళందరినీ ఓడించడానికి పక్కా వ్యూహాన్ని రచించున్నాడు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్, సో ఎక్స్పెక్టెడ్ సీట్స్, ఎంపీ 18, ఎమ్మెల్యే 104, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి. ఎంపీ 7, ఎమ్మెల్యే 47, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎంపీ 0, ఎమ్మెల్యే 24, కీన్ కంటెస్ట్. ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్, తెలుగుదేశం పార్టీ జనసేన 52, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42, కాంగ్రెస్కి 2.4, బీజేపీకి 1.5, ఇతరులు 2.1. ఇది ఫైనల్ పోల్ స్ట్రాటజీ, ఇది వైరల్ అవుతుంది. యాక్చువల్గా దీని మీద మనం సర్వే ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం జిల్లాల వారీగా, అదే కాన్స్టిట్యూన్సీల వారీగా, బట్ ఇది ఫైనల్ రిజల్ట్, ఇది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. నెక్స్ట్, సో పొత్తు కోసం చివాట్లు తిన్నాను పవన్, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డానని పవన్ కళ్యాణ్ తెలిపారు. జాతీయ నాయకత్వంలో నాయకత్వంతో ఎన్నో తిట్లు తిన్నాను నాకు తెలుసు, వాళ్ళను ఒప్పించడానికి నానా మాటలు పడ్డాను, రెండు చేతులు జోడించి దండం పెట్టి అడిగాను, నేను ఎప్పుడు నా కోసం అడగలేదు, రాష్ట్ర ప్రభుత్వం కోసం అడిగాను, తిట్టినా భరించానని పవన్ కళ్యాణ్ వెల్లడించారని ఈ పోస్టు. సో రాష్ట్రం కోసం అడిగారా, మీరు మీ పార్టీ కోసం అడిగారా, లేకపోతే పొత్తు లేకపోతే ఏమైంది అనేది తెలుసు. సో దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా, దండం పెట్టాను వాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరంగా ఉంది. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ తీరుపై కార్యకర్తల ఆగ్రహం, జనసేన సమావేశంలో టీడీపీ నేతలకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఇస్తుండడంపై జనసేన కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాజమండ్రిలో, నేడు భీమవరంలో జనసేనని నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించగా రెండు చోట్ల టీడీపీ నేతలతోనే భేటీ అయ్యారు. జనసేన నాయకులు గంటల పాటు బాధలు తీరినా కనీసం పట్టించుకోలేదు, కనీసం సెల్ఫీ దిగడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. దీంతో జనసేన జెండాలను విసిరేసి వెళ్ళిపోయారు. సో ఇది ఎవరో ప్రత్యర్థులు పెట్టి ట్రోల్ చేసిన న్యూస్ లాగా అనిపిస్తుంది, చూద్దాం. నెక్స్ట్, నిన్న రాజమండ్రిలో మీటింగ్, కూలీలకు నో ఎంట్రీ. నేడు భీమవరంలో మీటింగ్, కూలీలకు నో ఎంట్రీ. ఇలాంటి సమయాల్లోనే గుండె రాయి చేసుకోవాలి, సెటైర్ అనమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి ఉన్నారు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీతో కలవకపోతే జనసేన పార్టీ పరిస్థితి ఏందనేది పవన్ కళ్యాణ్కి తెలుసు. అందుకే ఎవరు బాధ వాళ్ళకి తెలుసు, అంటే భారం మోసేవాళ్ళకి తెలుసుది ఆ బాధ, పక్కన ఉండే వాళ్ళకి తెలియదు కదా. నెక్స్ట్, 500 గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వారంలో అమలు, త్వరలోనే 200,00,000 రుణమాఫీ, వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా. సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో అమలు చేశారు. సో లోక్సభ ఎన్నికలు కాబట్టి చెప్తూనే ఉంటారు అప్పటిదాకా. నెక్స్ట్, సో రేవంత్ సొంత నియోజకవర్గానికి 70 రోజుల్లో 3,695 కోట్లు, కొనసాగుతున్న నిధులు పనుల వరద, డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, కొడంగల్ లిఫ్ట్కు 2,945 కోట్లు, మున్సిపాలిటీకి 120 కోట్లు, కొడంగల్కు మెడికల్ కాలేజీ, ఇంటర్ డిగ్రీ కాలేజీలు, మెడికల్ సంబంధిత కాలేజీల కోసం 224 కోట్లు, పంచాయతీరాజ్ ఆర్ఎన్బీ రోడ్లకు 500 కోట్లు, ఆలేరు మెడికల్ కాలేజీ, సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కొడంగల్ తీసుకుపోతున్నారని ప్రచారం. సో జన్మభూమి కోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నెక్స్ట్, సో మరో నాటకానికి 2 పార్టీలు రెడీ, గల్లీలోకి వస్తే ఢిల్లీలో దోస్తీతో కాంగ్రెస్పై కుట్రలు. ఇది ఆల్రెడీ 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, లాస్ట్ సతికిలు పడ్డారు కదా ఇటీవల ఎన్నికల్లో. నెక్స్ట్, దుబాయ్లో 17 ఏళ్ల జైలు జీవితం, మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో స్వదేశానికి గల్ఫ్ బాధితులు, ఆగని కన్నీళ్లు, 17 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులు కలుసుకున్న జైలు పక్షులు, అందరికీ విమాన టికెట్లు సమకూర్చిన మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిసిన గల్ఫ్ బాధితులు కుటుంబాలు. ఎప్పుడు ఇది ఫిబ్రవరి టికెట్లు ఎంత అవుతాయి, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దోచుకున్న సొమ్ము చాలా ఉంది కదా, ఎన్ని టికెట్లు పెడితే అంత తరిగిద్ది. నెక్స్ట్, బీఆర్ఎస్ అస్తిత్వం ప్రశ్నార్థకం, కనుమరుగు అవబోతుందా, కారు కనుమరుగు అవబోతుందా, లోక్సభ లోపు లేక ఎన్నికల తర్వాత కనుమరుగు, రాజకీయ వర్గాలు లోపొందుకున్న చర్చ, చట్టసభల సభ్యుల పక్క చూపులు చూస్తున్నారు. సో ఇప్పుడు పార్టీని కాపాడుకోవడమే కేసీఆర్కి పెద్ద ఛాలెంజ్, 10 ఏళ్ల పాటు ఆయన ఇష్టం సార్ చేశారు. సో ఇప్పుడు పార్టీ ఉంటుందా ఉండదా ఊడుతుందా అనేది ఆందోళన. నెక్స్ట్, నక్క పుట్టిన 4 రోజుల్లోనే 200,00,000 రుణమాఫీ చేస్తానని బీరాలు పలికిన రండ రేవ, లేచి రుణమాఫీ చెయ్యి. సో ఇదేదో నిద్రలేవు రండ రేవ, అంటే రేవంత్ రెడ్డిని అనుకుంటా, నిద్రలేవు రండ రేవ, పెయిడ్ కచరాలకు పంచ్, నక్క పుట్టిన 4 రోజుల్లోనే 200,00,000 రుణమాఫీ చేస్తానని బీరాలు పలికిన రండ లేచి రుణమాఫీ చెయ్యి. ఇది బహుశా కేసీఆర్ని ఆయన దొక్కుతుంటే ఇక్కడ రేవంత్ని దొక్కుతున్నారు, నిద్రలేవు రెండ
రండా రండా అంటే కొత్త పదాలు తెలంగాణలో పరిచయం చేశారు వీళ్ళిద్దరు కలిసి. నెక్స్ట్ కేసీఆర్ ఫ్యామిలీ తలోదారి, కేటీఆర్ అధీష్ కవిత మధ్య సమన్వయ లోపం. సో కవితకి ఆల్రెడీ సమన్లు వచ్చాయి, కేటీఆర్ అమెరికా వెళ్ళాడు, హరీష్ రావు ఇక్కడ ఉన్నాడు, సంతోష్ అలిగాడు రాజ్యసభ రాలేదని, ఈయనేమో ఢిల్లీ వెళ్తున్నాడు, తలోకి దారి అంతే మరి కాలం కలిసి రాకపోతే. నెక్స్ట్ కేటీఆర్ ఎక్కడ, అమెరికాలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, అమెరికా వెళ్ళాలంటూ అమెరికా వెళ్ళాడనంటూ నెట్టింట ప్రచారం, ఫామ్ హౌస్లో కేసీఆర్ వ్యూహాలు, ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్లో నైరాశ్యం. కనిపిస్తే కేసులు ఉంటాయి చాలా, అందరి మీద కేసులు ఉన్నాయి అవినీతి ఆరోపణలు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, అందుకే కనపడకుండా తిరుగుతున్నట్టున్నారు. నెక్స్ట్ మంచినీళ్ళ కోసం ట్యాంక్ ఎక్కిండు పెద్దపల్లి జిల్లా లంబాడా తండ్రుల ఘటన, 5 రోజులుగా నీళ్లు రావడం లేదని ట్యాంక్ ఎక్కి నిరసన, మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదని ఆగ్రహం, అధికారులు పట్టించుకోకపోవడం లేదని ఆవేదన. తెలంగాణ వ్యాప్తంగా నీటి సమస్య ఉంది, కాళేశ్వరం క్లోజ్ అయిపోయింది, గోదావరి జలాలు లేవు, కృష్ణా లేవు, అడిగండిపోయాయి, రాబోయేటువంటి ఇప్పుడే ఫిబ్రవరి, ఈ ఫిబ్రవరిలో హైదరాబాద్లోనే ట్యాంకర్లు తిరుగుతున్నాయి, ఇక తండాల్లో ఆదిలాబాద్లో చెప్పాల్సిన అవసరం లేదు, రాబోయేటువంటి రోజుల్లో తాగడానికి నీళ్ళు ఉండే పరిస్థితి ఉండదు, అందుకే పాపం అతను ట్యాంక్ ఎక్కాడు. ఇది అసలు ఫోటో, ఇంతకుముందు బతుకమ్మ అనేవాళ్ళు కవితని, ఇప్పుడు భారతదేశం మొత్తంగా కూడా లెక్కరమ్మ అంటున్నారు అని బాలాజీ పెట్టుకుని వెళ్తున్నారు. సమన్లు ఇచ్చారు 25, 26 తారీఖు ఆమె హాజరు కావాలి, 28 సుప్రీంకోర్టులో విచారణ ఉంది, 28 సుప్రీంకోర్టులో విచారణ ఉన్నప్పటికీ 26 నువ్వు హాజరు కాని చెప్పేసి సమన్లు ఇచ్చారు. అదే 26 తారీఖున ఢిల్లీ సీఎంకి కూడా 7వ సారి సమన్లు ఇచ్చారు. ఏదో అవుతుంది మొత్తానికి చూడాలి. సర్వరం గ్రామానికి మెడికల్ టీంలు 3 బృందాల ఇంటింటి పరిశీలన, పలువురి నుంచి శాంపిల్ సేకరణ, దిశ కథనానికి స్పందన. మంచం పట్టిన సర్వరం వాస్తవం ఇక్కడ జ్వరాలు వస్తే కుప్పకూలిపోతున్నారంట, మరి ఇక్కడ అక్కడ ఏముంది ఏంటి జబ్బు అనేది కూడా తెలియదు, అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. ఆ సర్వరంలో ఉండే కనుక జ్వరాలు కనుక హైదరాబాద్ వచ్చినాయి అంటే మాత్రం మామూలుగా ఉంటుంది వ్యవహారం, కరోనా కంటే భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ సో రైతు భరోసా, గృహలక్ష్మి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మెగా డిఎస్సి, తుంగలో దొక్కిన కాంగ్రెస్ పార్టీ, సరే ఇవన్నీ మామూలే, 2 నెలలకి ఏం చేస్తారు, 10 సంవత్సరాలు ఉంటేనే తెలియదు, కాంగ్రెస్ వచ్చి 2 నెలలు అయింది, 2 నెలలు ఏం చేస్తారు. ఇప్పుడు చెప్పండి మోదీకి ఎవరంటే ఇష్టం, చంద్రబాబు, జగన్? చంద్రబాబు గతంలో ఈ కషాయం దోపిడీదారులకు చట్టాన్ని మీరి ఏమి ఇవ్వలేదు, భవిష్యత్తులో కూడా ఇవ్వడు. ఇటు జనం చూస్తే జగన్ను చిత్తుగా ఓడించి చంద్రబాబు వైపు మొగ్గు తూపుతున్నారు, మరి ఏం చేద్దాం, పవన్ను అడ్డం పెట్టుకుని పొత్తుల్లోకి దిగుదాం, వీలైన ఎక్కువ సీట్లు తీసుకుందాం, వాటిలో వైసీపీ గెలిచేలా చేద్దాం, పేరుకు పొత్తులో ఉన్నా జగన్ చేసే అరాచకానికి సహకరిద్దాం, 10 ఏళ్ళుగా జగన్ మీద ఏగా వాలనేయకుండా చూసుకుంటున్నాం. ఎవరు అదాని? అదాని అంటే అంతే, ప్రజాభిపాయ సేకరణ లేకుండానే సిక్కీకి ఏపీ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్, ఏటా 250 కోట్ల కమిషన్కు అంగీకారం, అదాని నుంచి 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు గతంలో ప్రభుత్వం ఒప్పందం, యూనిట్కి 2.49 రూపాయలు తప్పున 25 ఏళ్ళ పాటు అదనపు భారం నిపుణుల హెచ్చరిక. సో దానికి కౌంటర్గా ఇక్కడ బాబా మర్డర్ కేసులో కూడా కాపాడుతున్నాం, జగన్ ఉంటేనే ఆంధ్రాను సొంతం దోపిడీ చేయడానికి వీలవుతుంది, లేకపోతే ఈ ఆంధ్రులు హైటెక్ సిటీలు అన్ని టెక్కులు పోతున్నారు, వీళ్ళని పాతాళంలో తొక్కేయాలి, ప్రవచనకారులను స్వామీజీలను వాడుకుందాం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేలా చేద్దాం. 2019 ఎన్నికలకు ముందు ఇదే కదా చేశారు, ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ, మళ్ళీ ఆపరేషన్ గరుడ ఇంప్లిమెంట్ చేద్దాం. సో అదాని మరి అదాని తెర వెనుక అన్ని నడిపిస్తున్నాడు జగన్ అనేది రూల్ అవుతుంది. నెక్స్ట్ ప్రభుత్వ కంపెనీ నష్టాలతో ఉంటే అమ్మేయాలి, ప్రైవేట్ కంపెనీ నష్టాలతో ఉంటే అప్పులు రద్దు చేయాలి, కార్పొరేట్లో స్నేహం ప్రజలందరికీ ద్రోహం, మోడీ అంటే మోసం. సో కార్పొరేట్లు రైతు రుణమాఫీ చేయాలంటే 100 లెక్కలేస్తారు, కార్పొరేట్లకి కనుక రుణాలు మాఫీ చేయాలంటే వెంటనే ఒక కలం పోటుతోటి 200 కోట్ల రూపాయలు రద్దు చేస్తారు, ఇది మోడీ న్యాయం. నెక్స్ట్ సో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్, ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి వివిధ అంశాల మీద, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నటువంటి సోషల్ మీడియా పోస్టులు లేదా ట్వీట్లు. థ్యాంక్ యూ.